ఇవాళ ఒక నేషనల్ పార్టీగా రూలింగ్ పార్టీ మీరు ఒక బలిష్టమైన మేనిఫెస్టోను దేశం ముందు పెట్టకుండా వ్యక్తి చెప్తే అది మేనిఫెస్టో పెట్టి వ్యక్తి గ్యారెంటీ మేనిఫెస్టో గ్యారెంటీ అంటే మోడీ గారు నిన్న ఒక ప్రకటన చేశాను నాకు ఆశ్చర్యం వేసింది నేను వచ్చేంత వరకు రిజర్వేషను తీసేయనియ తర్వాత నువ్వు పోతావు ప్రైమ్ మినిస్టర్ పోయినాక ఎవరు పట్టించుకుంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్కు రిజర్వేషన్లు తీసేయాలనే ఐడియాలజీ ఉన్నదా లేదా పార్టీకి ఎందుకు మాట్లాడట్లేదు ప్రధానమంత్రి యు ఆర్ ఏ పార్టీ మెంబర్ యు ఆర్ నాట్ ప్రైమ్ మినిస్టర్ బికాస్ యు ఆర్ నరేంద్ర మోడీ యు ఆర్ ఏ ప్రైమ్ మినిస్టర్ బికాస్ యు ఆర్ మెంబర్ ఆఫ్ బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఇంతకు ముందు రిజర్వేషన్ వ్యతిరేకత ఉంటే తర్వాత మార్చుకున్నదా మార్చుకుంటే ఇప్పుడు రెండవది రాజ్యాంగం నేను బతుకున్నా రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరంటున్నా అంబేడ్కరు రాసిన అంబేడ్కరే రాజ్యాంగం ఎంతకాలం బతుకుతు బ్రతకనిస్తారో నాకు నమ్మకం లేదని చచ్చిపోయాడు నువ్వు దాన్ని రాయలేదు చేయలేదు ఒక పదేళ్ళు పరిపాలించావు దాన్ని అమలు చేసే పదవి నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు చేసుకున్నావు కానీ నేను ఉండగానే దీన్ని మార్చని అని అంటే దాని అర్థం ఏంది ఒకవేళ కాంగ్రెస్లోనే ఒక్క ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడితే మేము రాజీవ్ గాంధీ నాడు వ్యతిరేక వ్యతిరేకించాం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అంటే వి సెడ్ వి ఆర్ ఆల్ అగెయినస్ కాంగ్రెస్ టిల్ వీ డై వీ ఫైట్ అండ్ ఇవాళ రాహుల్ గాంధీ మార్చుకున్నాడు కనుక ఐ ఫైనల్ క్వశ్చన్ మీరు కలిశారు ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో చూశారు బట్ వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ రాహుల్ గాంధీ ఎమర్జీ కాగలిగారా ఆ ఇమేజ్కి తగ్గట్లుగా సి ఒకటి వాళ్ళ మొత్తం కుటుంబంలో నరేంద్ర మోడీ ఆయన్ను మొదటి నుంచి షాహన్ షా అని తర్వాత ప్రిన్స్ అని ఈ అటాక్ చేసుకుంటూ వచ్చాడు అయితే నేను చూసింది ఏంటి అంటే నెహ్రూ లాజ్ చదువుకున్నాడు ఇంగ్లాండ్లో తర్వాత ఇందిరాగాంధీ ఆ లెవెల్కి వెళ్ళి ఇంగ్లాండ్లో చదువుకోలేదు తండ్రి చచ్చిపోయాక ఆ సింపత్తో ప్రైమ్ మినిస్టర్ అయింది తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఆయన ఆయన కూడా పెద్దగా రా చదువుకోలేదు రాహుల్ గాంధీ తండ్రి చచ్చిపోయిన వాతావరణంలో కూడా ఇక్కడ చదువుకొని సెయింట్ స్టీఫెన్లో చదువుకొని అమెరికా పోయి అక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఫిల్ చేశాడు ఆయన తర్వాత బాగా చదువుతాడు తర్వాత ఆయన యంగ్ దశలో వచ్చినప్పుడు రాజస్థాన్లో వాళ్ళు పవర్లో ఉండగా ఆయన వైస్ ప్రెసిడెంట్ తీసుకోమన్నప్పుడు ఒక మాట నాకు అది చాలా ఆశ్చర్యమేసింది మై మదర్ సెట్ పవర్ ఇస్ పాయిజన్ పవర్ పాయిజన్ అని మా తల్లి చెప్పింది అందుకే నేను ఉరికురికి పవర్ తీసుకోవడానికి సిద్ధంగా లేను ఒకవేళ ఆ పిల్లగానికి ఆనాడే నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటే టూ థౌజండ్ నైన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఆపడానికి ఎవరు లేరు మదర్ కనుక రాహుల్ అవుతాడు అంటే అప్పటికే మన్మోహన్ సింగ్ అయ్యిండు తర్వాత ఆయన తీసుకోలేదు తర్వాత ఆయన కన్సిస్టెంట్గా ఒక స్ట్రగుల్ పడ్డాడు పీపుళ్లలో ఇప్పుడు రెండు భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర తర్వాత